వాళ్ళు. అలాంటి అమరావతిని చెడగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, అమరావతి వచ్చుంటే ఔటర్ రింగ్ రోడ్డు నూజివీడు పక్కన పోయి ఇక్కడి నుంచి హనుమాన్ జంక్షన్ వరకు వెళ్ళేది. అలాంటి బ్రహ్మాండమైన ఔటర్ రింగ్ రోడ్డు రద్దు చేశాడు, చాలా ఇబ్బందులు పెట్టాడు మనల్ని. నేను ఒకటే మీ అందరికా మీ వస్తున్నా, నేను వస్తానే అమరావతికి పూర్వ వైభవం వస్తుంది, దానివల్ల నూజివీడికి బ్రహ్మాండమైన అభివృద్ధి అయ్యి అమరావతిలో ఒక భాగంగా ఉంటుందని మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమలో ఇతనికి తెలిసింది విధ్వంసం, నాకు తెలిసింది అభివృద్ధి. అభివృద్ధికి విధ్వంసానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇతను ఒక దోపిడీదారుడు, దోపిడీకి సామ్రాట్ ఇతను. మీరే కళ్ళారా చూశారు. తమ్ముడు నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఇసుక దొరకతా ఉందా తమ్ముళ్ళు మీకు? కృష్ణానది పక్కనే ఉందా లేదా? ఆ ఇసుక మీ ఇంటికి వస్తా ఉందని అడుగుతున్నా. ఒకప్పుడు ట్రాక్టర్ 1000 రూపాయలుంటే ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 5000 అవునా కాదా? 40 లక్షల మంది పేద భవన నిర్మాణ కార్మికులు దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అదే మరి తమ్ముళ్ళు మందు బాబులు కూడా ఇక్కడ ఉంటారు కొంతమంది మా వాళ్ళు. నేనున్నప్పుడు క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా? ఇప్పుడంత క్వార్టర్ బాటిల్ 200, 140 రూపాయలు ఎవరికి పోతుంది? జలగొకెళ్తుంది. భూ కుంభకోణాలు జరుగుతున్నాయా లేదా? భూగర్భ ఖనిజ సంపద దోచారా లేదా? ఇలాంటి మనం చూసుకుంటూ పోతే చాలా దుర్మార్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ఆయన ఏదో పేదవాళ్ళ పక్షం అంట. అవునా పేదవాళ్ళ పక్షమా ఆయన? పేదవాళ్ళని సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు? ఎవరు మాట్లాడితే క్లాస్ వార్ అంట. నేను చేసేది క్లాస్ వార్ కాదు, నేను చేసేది క్యాష్ వార్. రాష్ట్రంలో ఉండే డబ్బులంతా తాడేపల్లి కుంపకుపోయింది. ఆ డబ్బులు మీది. జగన్మోహన్ రెడ్డికి ప్యాలెస్లు, మీకు మాత్రం పూరిల్లు, అది కూడా అగ్గిపెట్టి లాంటి ఇల్లు. ఏం తమ్ముళ్ళు ఆ ఇంట్లో పడుకునే అవకాశం ఉందా? కాళ్ళు చాపి నివాస యోగ్యమా ఇల్లు? మంచం పడుతుందా ఇంట్లో? నీకు ఎన్ని బెడ్రూములు అయ్యా? ఒక్కొక్క ప్యాలెస్ లో 100 బెడ్రూములు అంటే ఇది మీ తాత జాగీరు, నీకు మాత్రం ఉండాలా? నువ్వు పేదవాళ్ళ ప్రతినిధి, 100,000 కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించి పేదవాళ్ళ ప్రతినిధి మాట్లాడడానికి సిగ్గులేదు. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నా, నేను ఈరోజు ఎన్నికల మేనిఫెస్టో తీసుకొచ్చాను. తమ్ముళ్ళు మన ఎన్నికల మేనిఫెస్టో ఆదర్శ్ మీ జీవితాలను మారుస్తుంది, పేదవాళ్ళ జీవితాలు మారుస్తుంది. అందుకే ఒకటి మహాశక్తి, మా ఆడబిడ్డలు. ఏమమ్మా ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయలు నెలకు మీకు ఇచ్చే బాధ్యత నాది. ఈ విధంగా సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మీ ఇంటికి పంపిస్తా. మీ ఇంట్లో 3 ఆడబిడ్డలుంటే 3×90,000 2,70,000 రూపాయలు నేను ఇచ్చే పరిస్థితి మీకు ఇస్తా. ఇంకో పక్క తల్లికి వందనం.
ఒక బిడ్డకు 15,000, ఇద్దరికి 30,000, ముగ్గురికి 45,000, నలుగురుంటే 60,000 ఇస్తా, అందరిని చదివిస్తా. తల్లికి తండ్రికి డైలమా, ఒకే బిడ్డ ఉంటే పర్వాలేదు, ఇద్దరు ముగ్గురుంటే ఎవరిని చదివించాలని ఆలోచించే పరిస్థితి, అందరినీ చదివించే పరిస్థితి తీసుకొస్తా. ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తా మీకు, మళ్ళీ దీపం వెలిగిస్తా, మీ ఖర్చులు తగ్గిస్తా. ఇంకో పక్క ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తాను. ఇక్కడే పెట్టారు మా తమ్ముడు ఏపీకి డ్రైవర్ బాబు, నా డ్రైవింగ్ చాలా బాగుంటుంది, ఎవరికి ఇబ్బందులు ఉండవు, అందరికి మంచి చేయడమే నా డ్రైవింగ్ స్పెషాలిటీ, అవునా కాదా? మా ఆడబిడ్డలు కోరుతున్నా, ఇది కాకుండా డాకరా సంఘాలకి 10 లక్షల రూపాయలు వడ్డీలు రుణం ఇస్తా. ఈ జలగ జగన్ ఈయన చేసే పని, ఇచ్చేది 10 రూపాయలు, దోచేది 100 రూపాయలు, వ్యక్తిగతంగా లాక్కునేది 1,000 రూపాయలు, అవునా కాదా? ఈరోజు ఆమె ఇస్తున్నా చేప ఇవ్వడమే కాదు, చేపలు పట్టే విధానానికి శ్రీకారం చుట్టి మా ఆడబిడ్డలకు ఒకటి ఆమె ఇస్తున్నా. డాక్రా సంఘాలు పెట్టింది నేనే, ఈరోజు ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నాను. కేంద్రంలో నరేంద్ర మోడీ గ్యారంటీ ఉంది, 2 కలిపి మా ఆడబిడ్డలు లక్షాధికారులు చేసే బాధ్యత నాది, ఇది అసాధ్యం కాదు, ఇది సాధ్యం, చేసి నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమలో ఇదే కాదు, ఈరోజు నేను పెన్షన్లు చూశారు మీరు, 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేసింది ఎవరు తమ్ముళ్ళు? నేనవునా కాదా? ఈ సైకో మాట్లాడుతున్నాడు, ఆయన 1,000-3,000 చేశాడంట, చేశాడా? ఇది అబద్ధమవునా కాదా? అబద్ధాలు కోరవునా కాదా? నేను అందుకే ఈరోజు చెప్పాను, 3,000 నుంచి 4,000 పింఛను పెంచి, పింఛను ఏప్రిల్ నుంచి మీకు వచ్చేట్టుగా మీ ఇంటి దగ్గరికి మొదటి తారీఖు పంపించే బాధ్యత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. జూలైలో 7,000 రూపాయల పింఛను మీకు వస్తుంది, దివ్యాంగులకి 4,000 నుంచి 6,000 వేస్తా. ఇంకో పక్క జూలైలో 10,000 రూపాయలు 12,000 రూపాయలు వస్తుంది దివ్యాంగులకి. ఇంకో పక్క తమ్ముళ్ళు, మీ అందరికీ చంద్రన్న బీమా, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఆరోగ్య బీమా 25 లక్షలు, నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత, ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదిరి మీ అందరికీ ఆమె ఇస్తున్నా. దీంతో జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టో చూసి భయపడిపోయాడు, గెలుపు మీద నమ్మకం లేదు, గదగదలాడిపోతున్నాడు, ఓటమి ఖాయమని అర్థమైపోయింది, ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు, నేను తీసేవాణ్ణి కాదు ఇచ్చేవాణ్ణి. ఈరోజు నా పేదవాళ్ళకు హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే 15% 20% ఎక్కువ ఇచ్చే బాధ్యత మాదే, ఒక్క రూపాయి తక్కువ ఉండదు.
నా పేదవాళ్ళు, నిరుపేదలే, నా కుటుంబ సభ్యులు, వారి కోసమే బతుకుతున్నా. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలని నా ఆశయం. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంపించే బాధ్యత నాది, పంచే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇతను మాట్లాడే మాటలన్నీ ఒక అబద్ధాలు కూడా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. అతని భయమంతా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందని కాదు, జగన్మోహనుడికి ఆదాయం పోతుందని, ఇసుక దోపిడీ పోతుంది, మద్యం దోపిడీ పోతుంది, ఖనిజ సంపద దోపిడీ పోతుంది. భూగర్భ ఖనిజ సంపదే కాకుండా మీ భూములు కొట్టేయడం కూడా పోతుంది. ఇదే ఆమె ఇస్తున్నా. తప్పకుండా ఏదైతే మెక్కారో కక్కిచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. తమలు ఇక్కడికి వస్తే, నూజివీడికి వస్తే, ఇక్కడ ఒక పనికి మారిన ఎమ్మెల్యే ఉన్నాడు, 3 సార్లు గెలిపించారు, ఏమైనా పనులు చేశాడా మీకు? చేస్తాడని నమ్మకం ఉందా మీకు? ఆయన కొడుకు కూడా తయారయ్యాడు, పెద్ద రౌడీజం చేస్తున్నాడు. నా ప్రాణ సమానమైన కుటుంబ సభ్యుల జోలుకు వచ్చాడు, కలబెట్టావు, వదిలిపెట్టను, లెక్కేసుకుంటా, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత మాది. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ ఎమ్మెల్యే మాఫియా ద్వారా ఇసుక మట్టి మొత్తం తొవ్వించాలనే తమ్ముళ్ళు అడుగుతున్నా. ఏ కాంట్రాక్ట్ చేసిన కమిషన్ ఎమ్మెల్యే ఉన్నా కదా ఇతను? అగిరిపల్లి కోరీలు ఇష్టానుసారంగా అక్రమ మైనింగ్ చేశాడు, ముసలూరు మండలంలో అడ్డంగా ఇసుక దోపిడీ చేశాడు. నేను ఓటు హామీ ఇస్తున్నా మీ అందరికీ, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయడం నా కల. ఎందుకంటే మీకు నాగార్ సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు రావాలి. అంటే ఎక్కడి నుంచి రావాలంటే నల్గొండకు పోయి, ఖమ్మానికి పోయి, తిరువూరుకు పోయి, నూజివీడికి రావాలా. నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎమ్మార్వోలందరినీ పెట్టి ఒకేసారి నీళ్లు కొంతవరకు తీసుకొచ్చారు. అది సాధ్యం కాదు. దీనికి ఒకటే మార్గం, ఈ ప్రాంతంలో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. నూజివీడు మ్యాంగో దేశంలోనే గిరాకీ ఉండే నూజివీడు మామిడి రకాలు అవునా కాదా? ఒక్క తడి నీళ్ళిస్తే బ్రహ్మాండమైన పంట వస్తుంది, మొక్కజొన్న పంట వస్తుంది, తాగునీరు సమస్య పోతుంది, ఫ్లోరైడ్ సమస్య పోతుంది. ఇప్పుడు హామీ ఇస్తున్నా ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి మీకు నీళ్లిచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు, పార్సాది గారు పదే పదే అడుగుతున్నాడు, ఇది పూర్తి చేసే బాధ్యత మాది. ఇక్కడ నూజివీడులు ట్రాఫిక్ సమస్య ఉంది, మీకు అవుటర్ రింగ్ రోడ్డు కావాలి, అది కూడా ఏపీ సా శాంక్షన్ చేస్తాం. నూజివీడులు రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, పూర్తిగా పరిష్కారం చేస్తాం. ఇంకో పక్క నూజివీడులు పరిశ్రమలు కావాలని కోరుకుంటున్నారు. పక్కనే నేను ఆ రోజు ఇండస్ట్రీల కోసం ఏదైతే
మల్లవల్లి, నేనే తీసుకొచ్చా కదా, జ్ఞాపకం ఉంది కదా, నేనుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చేటివి, నిలిచిపోయినాయా లేదా? డబ్బుల కక్కుర్తో అవినీతి కోసం పెట్టుబడులు తరివేసిన దుర్మార్గుడు ఈ జలగ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పరిశ్రమలు తెస్తాను. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తా, రేషన్ కార్డుల సమస్య పరిష్కారం చేస్తా, అందరికీ ఇంటి జాగాలు ఇస్తా, టిట్కో ఇళ్లు ఉచితంగా ఇస్తా, మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. నిరుద్యోగ సమస్య మా తమ్ముళ్ళందరూ తమ్ముళ్ళ ఓటే హామీ, మొదటి సంతకం మెగా డిఎస్సీ, 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు, అన్ని కూడా ఏదైతే ఈరోజు ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టిస్తా, మా తమ్ములకు బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత నాది. చాలా మంది నిరుద్యోగ చైతన్య యాత్ర చేశారు, వాళ్ళు అభినందిస్తున్నా. ఇక్కడే ఎంఆర్పీఎస్ ఉన్నారు, జిల్లా వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, అది కూడా చేస్తాం. మా దగ్గరంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి. మాలకు కూడా అన్యాయం జరిగింది, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. అదే మార్గం ఈరోజు మీరు బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. తప్పకుండా మీ కల నెరవేరుస్తా. అయితే మీరందరూ ఓట్లయ్యాలి, పార్షదుని గెలిపించాలి, ఎంపీగా మహేష్ యాదవ్ కోటేయాలి. ఇక్కడ ముద్రపోయిన ఉన్నాడు నిన్నటివరకు ఇన్ఛార్జిగా, ఆయన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. కానీ ఆయన పేరు చెప్పి ఓటు వేరే వాళ్ళకేస్తే మాత్రం మీ నాయకుడు కూడా మీరు అన్యాయం చేసేటవుతుంది, చేస్తారని అడుగుతున్నా. అందుకే నేను మాట్లాడాను, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎవ్వరు కూడా ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదు. ఆయన భవిష్యత్తు నాది, గెలిపించే బాధ్యత మీది. మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. నెక్స్ట్ మీటింగ్ కాకినాడకి వెళ్ళాలి, ఇప్పటికే ఆలస్యమైంది, నూతి వీడు అదిరిపోయింది, దద్దరిల్లింది, గెలుపు ఖాయమైపోయింది, ముహూర్తాన్ని పెట్టేశారు. శభాష్ తమ్ముళ్ళు, శభాష్ ఆడబడ్డాను. నేను ఎప్పుడు పేదవాళ్ళ మనిషిని, పేదవాళ్ళ కోసమే బ్రతుకుతా, పేదవాళ్ళకు న్యాయం చేస్తా. నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వజనుల సంక్షేమం కోసం మా ఊరు నల్లిగా పెద్ద